हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु मी संध्या एला उन्नारु मन की पंडग अनगाने पिंडी वंटलु तप्पकुंडा गुर्तोस्तायि कदंडी पंडगकि तप्पकुंडा मनं मन सांप्रदाय प्रकारं पिंडी वंटलु चेसुकुंटां सो ना ओक्कदानिकैते पिंडी वंटलु चेयडं कष्टमंडि ईसारी मात्रं नेनु मा अम्मा वदिन वाळ्ळतो पाटुगा नेनु कूडा पिंडी वंटलु चेस्तुन्नानु ई रोजु नेनु कारपप्पलु चेस्तुन्नामु एला चेस्तुन्नामो प्रासेसिंग मीकु कूडा चूपिस्तानु నాతో పాటు వచ్చేసేయండి అమ్మ కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పు కారపప్పలకు కావాల్సిన పదార్థాలు 100 గ్రాములు పచ్చిమిర్చి నువ్వులు 1 కప్పు జీలకర్ర 3 స్పూన్లు కొత్తిమీర 2 కట్టలు కరమాకు 2 కట్టలు పుదీనా 2 కట్టలు 2 స్పూన్లు పసుపు 3 స్పూన్లు ఉప్పు పచ్చిమిర్చిని ఉప్పు పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి 3 స్పూన్ల ఉప్పు 2 స్పూన్ల పసుపు ఇది మిక్సీ తీసుకో ఇది గ్రైండ్ చేసుకొని వస్తాను ఇది 1 కేజీ డబ్బా నేను 1 కేజీ బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఇందులో పుదీనా కొత్తిమీర కరివేపాకు జీలకర్ర నువ్వులు అలాగే మనం గ్రైండ్ చేసుకున్న కారం పిండిగో మొత్తం ఉప్పు కారం అన్ని పట్టుకునేటట్టుగా కలిపేసుకోవాలి దీన్ని కొద్ది కొద్దిగా వేరే గిన్నెలో తీసుకొని వేడి నీళ్ళలో వేసి కలుపుకోవాలి కొద్ది కొద్దిగా పిండి కలపడం వల్ల క్రిస్పీగా వస్తాయి అలాగే ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదు పిండిని కొద్దిగా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను దీంట్లో వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా పోస్తూ స్పూన్ తో కలుపుకోవాలి దీన్ని ముద్దలాగా కట్టుకోవాలి లూజ్ గా చేయకండి చూసుకుంటూ వాటర్ వేసుకోండి పిండిని ఇలా ముద్దలాగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టాలి కడాయి వేడెక్కాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి నేను చేస్తున్నవి చిన్న సైజ్ లో కారపప్పలండి దాని కోసమని ఇంత సైజ్ ఉండల్ చేసుకుంటే సరిపోతుంది ఉండలు చేయడం అయిపోయింది ఇది పూరీ ప్రెస్ అండి దీనిపైన కవర్స్ వేసుకోవాలి మీ దగ్గర ఏదైనా ప్లాస్టిక్ కవర్స్ ఉంటే వేయండి ఇవి నా దగ్గర పిండి కవర్స్ ఉన్నాయి కట్ చేసి వేసాను ఇవైతే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాయి వీటికి ఆయిల్ రాయాలి ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి ఒకేసారి 4 వత్తేసుకుందాం మీరు పెద్ద సైజ్ లో చేయాలనుకుంటే ఒకే ఒక ఉండని పెట్టండి నేను చాలా చిన్న సైజ్ లో కారపప్పలు నొక్కుకుంటున్నానండి మా పిల్లలకి ఇలాగే ఇష్టం మీరు వీటిని పెద్ద సైజ్ లో కూడా చేసుకోవచ్చు ఇంకో కవర్ తీసుకొని దానిపైన ఆయిల్ రాసుకోవాలి తయారు చేసిన కారపప్పల్ని లైన్ గా పర్చుకోవాలి ఆయిల్ కవర్ పైన రాయడం వల్ల మనకి ఇవన్నీ తీసి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఎల్తాయి అయితే ఉండలు చేస్తున్నాను నొక్కే పని మా ఉదిన చేస్తది ఇది చాలా ఈజీ ఉంటది చేయడానికి కదా ఉదిన నాకు ఇది ఈజీ సరే తనకి అది ఈజీ నాకు ఇది ఈజీ పండగలప్పుడు ఇలా కలిసిమెలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ చేస్తే అసలు టైం తెలియకుండా చేసేస్తాం ఆయిల్ వేడెక్కిందో లేదో తెలియాలంటే కొద్దిగా పిండి ముద్దని వేసి చెక్ చేసుకోండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటిగా అన్ని కారపప్పల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా బాగా కాల్చుకోండి ఒక రంధ్రాలు ఉన్న గిన్నె తీసుకొని దాని కింద ఒక ప్లేట్ పెట్టుకోవాలి వీటన్నిటిని అందులో వేసేసుకోవాలి ఒకవేళ ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే కింద ప్లేట్లోకి వచ్చేస్తుంది రెండోసారి వాయి వేసేటప్పుడు 2 నిమిషాలు నూనెని కాగనివ్వాలి ఎందుకంటే మనం చాలా క్వాంటిటీ వేస్తాం కదా నూనె చల్లారిపోతుంది కారపప్పలు చేయడం అయిపోయింది ఇప్పుడు టేస్టింగ్ టైం తీసుకోమ్మా టేస్ట్ చేయి ఓదినా నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో ఓ మై గాడ్ చాలా క్రిస్పీగా వచ్చింది చాలా బాగున్నాయి ఎలా ఉంది నా రెసిపీ కదమ్మా సూపర్ అమ్మా ఎలా ఉందమ్మా టేస్టీ సూపర్ ఉన్నాయి నాన్న చాలా బాగున్నాయి నాకు ఎన్ని మార్క్స్ వస్తామా
రెసిపీ మా ఒదినదండి, మా పాపకి చాలా ఇష్టం, అందుకే తను వచ్చి ఈరోజు ఈ రెసిపీ నాకు నేర్పించింది. నాతో పాటు మీరు కూడా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఇట్లు మీ సంధ్య.